फिरंगीपुरम नरसारावपेट वी नरसारावपेट दी सत्तनपल्ले एन रूट दासरी विजय अने अफेंडर मन दर दादापू 18 अफेंसेस डिसेंबर 2021 इप्पटि वरकु जरिगिन अफेंसेस 25 डेज बिफोर वरकु जरिगिन 18 अफेंसेस लो इंटाक्ट एंतैते अमौंट पोयिंदो अंत अमौंट दोरिकिंदि अलागे गोल्ड कूडा दोरिकिंदि दानिकि कारणं एंटंटे वीडु अम्मकुंडा दानि कोदव पेट्टाडु मणिपुरम ఇట్లాంటి ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో అందులో గోల్డ్ పెట్టి ఇతను మనీ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు రూమ్ కూడా మనకు నర్సరావుపేటలో తీసుకున్నాడు ఇతను ఇక్కడే ఉంటూ ఈ చుట్టుపక్కల తప్పులు చేయడం జరిగింది ఎంతైతే గోల్డ్ పోయిందో 361 గ్రాము గోల్డ్ పోయింది అది 361 గ్రాము గోల్డ్ కూడా మనకు అట్లాగే రికవరీ అయ్యింది వాళ్ళు ఏ వస్తువులు అయితే పోగొట్టుకున్నారో ఆ వస్తువులను అలాగే మనం ఇంటాక్ట్ తీసుకున్నాం ఇవన్నీ కూడా ఆ 18 కేసులలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది థాంక్యూ నేను చెప్పండి सांस्कृतिक उत्सव इंदूर के राष्ट्रे गर्वकान महाकवि कवि गुरु जानकारी गारी वारोत्सव जन्मदिन वारोत्सवा वार रोज चेयर संकल्प कार्यक्रम 22 तारीख ना 28 तारीख वरक वारोज चाल कलचरल ईवेट उ ड्रमा पद्या संगीत कार्यक्रम नृत्य डब नृत्य मन तेल कल प्रदर्शन पड़ता है अंदव अंदर गुंटूर प्रजल राष्ट्रवा अंदर आह्वान प्रत्येक जाशुआ अंटेने गुंटूर अंकने गुंटूर की जाशुआ गार पेर का पलना जाशुआ गार पेर का चाल मंद प्रजा आकांक्षिस्ट अंत गोप व्यक्ति తెలుగు తనానికి తెలుగు భాషకి ఒక గౌరవాన్ని చూపించుకొని తెలుగు నుడికారానికి గుడికట్టినటువంటి మహాకవి గురుజాషు ఆయన జన్మదినాన్ని మా గుంటూరు జాషువా కళాపీఠం ద్వారా ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం మన కరోనాలో జూమ్ లో జరిపాము ఈసారి ఓపెన్ గా జరుపుతా ఉన్నాం ఈ మొదటి రోజు కార్యక్రమానికి గరికపాటి నరసింహారావు గారు 22వ తారీఖు సాయంత్రం జరిగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ బృందావన్ ఘాట్ దానికి గరికపాటి నరసింహారావు గారు వస్తా ఉన్నారు ఇంకా చాలా మంది పులకలూరు వినాయక్ గారు ఇట్లా చాలా మంది కవులు వస్తారు గరికపాటి నరసింహారావు గారు ఫిరదౌసి అనే కావ్యం మీద మాట్లాడబోతా ఉన్నారు చాలా అద్భుతమైన కావ్యం జాషువా గారు సాహిత్యం మొత్తం ఆ కావ్యాన్నంతా కూడా పరామర్శించబోతా ఉన్నారు ఆయన గుంటూరు ప్రజానికి సాహిత్య అభిమానులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం రావాలని ఆశిస్తాం అదేవిధంగా 23వ తారీఖు జాషువా గారి స్టాచ్యూ అంటే కన్నవారి కోట గ్రౌండ్ దగ్గర టెంట్ వేసి అక్కడే కార్యక్రమం జరుగుతుంది 24వ తారీఖు కూడా అక్కడే జరుగుతుంది 25 మళ్ళీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతుంది అంటే జాషువా గారి విగ్రహం కన్నవారి కోట 25వ తారీఖు ఆదివారం సాయంత్రం పెద్ద ర్యాలీ డప్పులు 100 మంది డప్పు కళాకారులు లేలే సురేష్ బృందం వాళ్ళచే పెద్ద డప్పు బృందం ఆ కవిని మన ప్రముఖ కవి జి లక్ష్మీ నరసయ్య ఆయనకి జాషువా పురస్కారం ఇస్తాం ఈ సంవత్సరానికి జాషువా పురస్కారం లక్ష్మీ నరసయ్య చాలా తెలుగులో చాలా ప్రసిద్ధి కవి బలహీన వర్గాల సాహిత్యాన్ని దళిత సాహిత్యాన్ని ఒక ఎత్తుకు తీసుకెళ్లినటువంటి కవి ఆయన ఎన్నో కావ్యాలు రాశాడు ఎన్నో విమర్శలు చేశాడు తెలుగు సాహిత్యంలో చాలా గౌరవం ఉన్న వ్యక్తి జాషువా సాహిత్యానికి దళిత సాహిత్యానికి ఎంతో సేవ చేశాడు దానికి గుర్తింపుగా ఆయనకి ఈ సంవత్సరం 2022 జాషువా పురస్కారాన్ని
జి లక్ష్మీ నరసయ్య అంటే గుంటూరు లక్ష్మీ నరసయ్య ప్రముఖ కవి విమర్శకుడు జి లక్ష్మీ నరసయ్యకి అనుబంధం ఉన్నాం. దానికి మన సాక్షి ఎడిటర్ వర్ధిల్లి మురళి గారు, ఆ కార్యక్రమానికి ఆదిమూలపు సురేష్ గారు, నాగార్జున గారు మంత్రి గారు, లోకల్ ఎమ్మెల్యేస్ అంతా రాజకీయ నాయకులతో వస్తారు. ముఖ్య అతిథిగా వర్ధిల్లి మురళి సాక్షి ఎడిటర్ గారు వస్తారు. గుంటూరు లక్ష్మీ నరసయ్య గారికి ఆ రోజు గత పురవీధుల్లో ఆ రోజు జాషువా గారికి ఎలా జరిగిందో అదే స్థాయిలో ఆయన్ని రథం మీద ఊరేగిస్తూ, గుర్ర ప్రధాన మీద ఊరేగిస్తూ డప్పులు కళాకారులు, పచ్చకారులు, సాహిత్యకారులు, గుంటూరు కవులంతా కూడా ఆయనకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సన్మానం చేయబోతా ఉన్నారు. ఆ కార్యక్రమం ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం. ప్రతి 26వ తారీఖు హిందూ కాలేజీలో ఏకాదండయ భక్తులు హాల్లో జరుగుతుంది. 27 మళ్ళీ సిపిఎం ఆధ్వర్యంలో ఆ రోజు జరుగుతుంది. 28 మళ్ళీ జాస్వా స్టాచ్యూ దగ్గర అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినయ్ కుమార్ గారి అంతా కలిసి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం జాస్వా సాహిత్య కార్యక్రమం వారోత్సవాన్ని జాస్వా కళాపీఠం గుంటూరు, అంటే నేను ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలీషా గారు, బాలస్వామి గారు, వినయ్ కుమార్ గారు, సతీష్ గారు, ఇంకా వీరంతా కూడా దీనిలో మెంబర్స్, దాంట్లో యాక్టివ్ పార్టిసిపెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఇది ఒక సాహిత్య కార్యక్రమంలో పోతుంది కాబట్టి ప్రజలందరూ రావాలని ఆహ్వానిస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఇన్విటేషన్ ని అందరికి పంపించిన ఇన్విటేషన్ ని మీకు రిలీజ్ చేయబోతా ఉన్నాం. దయచేసి పాదయాత్రకు సంబంధించి, పాదయాత్ర లాస్ట్ టైం ఇక్కడ నుంచి తిరుపతి చేశారు, ఇప్పుడు అరసవెల్లి వరకు చేస్తామన్నారు. నాకెందుకు లాస్ట్ టైమే బాగా జరిగింది, ఈసారి కొంచెం అనుకున్న స్థాయిలో చేయట్లేదనేది నాకు ఉంది. ఎందుకంటే ఫార్మర్స్ అక్కడ ఉన్న రైతు ఆ ప్రాంతంలో కొంత రీథింకింగ్ స్టార్ట్ అయింది. ఈ మధ్య ఆ ప్రాంతంలో పర్యటించాను నేను. ఏంటంటే ప్రభుత్వం ఏదో మున్సిపాలిటీ చేస్తా ఉంది, ఆ మున్సిపాలిటీ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయితే మాకు బెనిఫిట్ జరుగుతుంది కదా, మా ల్యాండ్కి వాల్యూ వస్తుంది కదా అని ఒక ఆకాంక్షను వ్యక్తం చేశారు. తొందరగా చేయించండి, అది చేస్తే మాకేం అభ్యంతరం లేదని నాకు చాలా మంది ఫోన్లో మాట్లాడుతూ నేను వెళ్ళినప్పుడు కలుస్తా ఉన్నాను. అందువల్ల ఆ పాదయాత్రలో నాకైతే కనిపించింది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ వెనకుండి చేపిస్తుంది, ముఖ్యంగా తెలుగుదేశం దాని వెనకుండి చేస్తా ఉంది అని నేను నాకున్న సమాచారం నాకు చాలా మంది చెప్తా ఉన్నారు కూడా. గ్రామాల్లో, గ్రామ సభల్లో 90%, 99% గ్రామ సభల్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ఎంత సమాచారం మీరు అన్ని మీరే మాట్లాడితే నేను కూడా మాట్లాడిన తర్వాత మీరు ప్రశ్న, గ్రామ సభల్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది నాకు తెలియదు. నాకైతే ఒక ఆ గ్రామంలో ఉన్న 10% ఆదాయం ఉంటారు, ఆ 10% కూడా యాక్టివ్ గా ఉండే ఒక పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు ఇది ఘర్షణలు ఎందుకని చెప్పి, వివాదం ఎందుకని చెప్పి కొంత సైలెన్స్ ఉన్నారు. యాక్చువల్ గా ఒక ఒపీనియన్ తీసుకోవాలంటే ఒపీనియన్ మేము కూడా బిల్డప్ చేయగలం, కానీ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్ రాజధాని ఆ ప్రాంతంలో, ఉల్లూరు ప్రాంతంలో ఘర్షణ నివారించడానికే మేము సైలెన్స్కున్నాం. కానీ ది మెజారిటీ ఒపీనియన్ ఇప్పుడు డివైడ్ అయింది, ప్రస్తుతం ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం మాకు ఆ మున్సిపాలిటీకి ఫండ్స్ ఇచ్చి ప్లాట్స్ డెవలప్ చేసి మాకు అలాట్ చేస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది ఆకాంక్ష నాతో వ్యక్తం చేశారు. నాతో చాలా మంది ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా మీరు అక్కడ దర్శనం పోదు అని చెప్పి నేను చెప్పాను. నేను మాట్లాడతాం, అవి మళ్ళీ మేము అసెంబ్లీలో మాట్లాడతాం దానికి ఏం చేయాలో ప్రభుత్వం. Thank you.